ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి? రై కేశవ, ఆ ఫోటోను అక్కడి నుంచి తీసాయి. అసలు ఈ ఫోటోను ఎవరు బయటికి తీశారు? మనల్ని చూస్తుందేంట్రా? కొంపదేసి తెలిసిపోయిందంటావా? చెప్పండి. శర్మిల, ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని. పోని, మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను. ఏంట్రా అలా ఉన్నావు? మా అమ్మేమో వీళ్ళ పైన ప్రేమను పెంచుకుంటుంది, వీళ్ళేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలుస్తాయని నమ్ముకో నాకు రోజు రోజుకు చచ్చిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. మా నాన్న సంగతి తెలుసుకుడా, ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? ఈ ఇంటి ఆడపడుచు ఫోటో స్టోర్ రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే తీసి హాల్లో పెట్టాను. ఓకే, హలో. ఏరా, యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహారాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ. అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది, పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ, వీడేమో యాగం జరిపించట్లేదట్లున్నాడు ఇక్కడ. చెప్తా, ఒరే బంగారు పక్షి. ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి. ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా చెప్తా, ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరిస్తాను. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు అక్కడ, క్యాష్ తో వెళ్ళు. వీడొకడు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చు మా వారి లాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాజండి. నరసింహశాస్త్రి గారు మీకు క్యాష్ ఇమ్మన్నారు, పువ్వుల్లో పెట్టిద్దాం అంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. అదండి రండి. ఎండను పడి వచ్చారు, ఏం పుచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి, ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది, ఇంకొంచసేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ నాలుగు చుక్కలని ఇంకొంచెం పోయో పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఎక్కడుందండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్ర అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవడానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి, అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు వీడు కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్ కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా, కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగే అరుస్తారండి, ఇలాగే అరుస్తారండి. చంపుతున్నావు నువ్వు, వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. అంటే ఒక ముస్లిం తో యాగం జరిపిస్తున్నావు అన్నమాట, వాడు ముస్లిం అన్న విషయం నరసింహరాజు చెప్పేస్తే. ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే? బాబోయ్ ఇది డేంజరే, పోనీ ఆ సులేమాన్ గారిని చొక్కా పట్టుకుని నిలదీస్తే. నేను సులేమాన్, సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది. అమ్మో,
ఇందులో ఏది జరిగినా ప్రమాదమైన ఆయన. ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణ శాస్త్రి గారిని మేనేజ్ చేయాలి, లేకపోతే నా జీవితానికి ఎండు కత్తి పడిపోద్దు ఆయన. అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. వీడు కృష్ణ శాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తిరిగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకున్న బంగారాజు గారు. ఇంతకల్లా పిచ్చోళ్ళు అరుస్తావు, బయటికి వచ్చారు, గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి సుడిగాలి, సునామీ సైకిల్ అన్ని వదిలిపెట్టు. అయ్యా నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది, అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రం. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరుదే. చెప్పుకుంటారు, ఈ క్రెడిట్ నాకెట్లా వద్దురా? మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చానా? నేను అదేంటి గురుగారు, హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? చెప్పండి శర్మ గారు, ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి, యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు. ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. సార్ ఏ రత్నం, ఏంటి టెన్షన్ గా ఉన్నావు? వీర నరసింహనాయుడు భాషాబాయిల కేసు, జడ్జిమెంట్ రేపే సార్. 20 సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే, మీరంతా అలర్ట్ గా ఉండండి. ఎస్ సార్. పేరు వీర నరసింహనాయుడు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు. అన్న కోసం ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు. ఈయన పేరు భాష, వీళ్ళు భాషా సోదరులు. నమస్కారం నాయుడు గారు. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ మతశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, సరస్వతి. ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వీడి రోజు భాషతో వెళ్ళిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.